మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు మనము తిమ్మాపుర గ్రామంలో నాయక్ మోత్యా నాయక్ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ నమస్కారం సార్. ఇక్కడ ఈ పంట చేశారు కదా సార్, ఎన్ని రోజులు అవుతుంది ఈ పంట చేసి? నెల అయిందా? అయితే ఆకుపచ్చగా ఉన్నది. అయితే దున్నేటప్పుడు ట్రాక్టర్ పెట్టి దున్నారా? ఇప్పుడు ఈ మధ్య ఎడ్లతోటి నాగళ్ళ దున్నుతారు లేదా? అరే ఎందుకు మరి, అప్పట్లో మంచి నాగలు పెట్టి దున్నేవాళ్ళు కదా. గోధులు లేవు అంటే వాటిని పోషించడం లేదు, మొత్తమే ట్రాక్టరే. అందరు ఊర్లో మొత్తం ట్రాక్టర్లతోటే నడిపిస్తున్నారు అంతేనా? ఇప్పుడు ట్రాక్టర్ అంటే ఒక గంటకు హిసాబు ఉంటుంది కదా సార్? గంటకు ఎంత? 1000 రూపాయలు తీసుకుంటారు. ఇంచుమించుగా ఇదంతా దున్నాలంటే ఎన్ని ఎకరాలు సార్? 30,000 అవుతుంది. ఇదంతా 20,000 నాటు. ఎంత, 4 ఎకరాలా? 4 పైన ఉంటుంది సార్ ఇది? ఎంత? 4 ఎకరాలు. 4 ఎకరాల పంటల్లో భాగంగా ఇది దున్నిపించిన ట్రాక్టర్ తోటి ఇంచుమించుగా 30,000 పంట ఖర్చు అయింది అవునా? 20,000 నాటు. అయితే మరి దీనికి తర్వాత నెక్స్ట్ దున్నిన తర్వాత నాటు వేసేటప్పుడు ఇప్పుడు వరి నాటు 20,000 మళ్ళీ నాటు నాటేసుకోవడానికి 20,000 నాటేసి వాళ్ళకి ఇవ్వాలంటే అవునా? తర్వాత అప్పుడు మసాలాలు 10,000 మసాలాలు 10,000 అవుతుంది. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ కలుపు, ఒక నెల తర్వాత కలుపు తీయడం జరిగింది. ఈ మధ్య కలుపు తీసినట్టు ఉన్నారు కదా, 7,000 దానికి 7,000 అవుతుంది. ప్రస్తుతం ఒక నెల 15 రోజులు అవుతుంది. అయితే ఇంచుమించుగా అవుతుంటే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ మసాలా వేయాలి. మళ్ళీ మసాలా వేసిన తర్వాత పొట్టకు వస్తుంది అంటారు కదా, అదే పూత వస్తుంది కదా, అది ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 2 నెలలకు వస్తుంది. ఆ తర్వాత మొత్తం మీద పంట అయ్యే వరకు ఎర్రగా పసుపచ్చ కలర్ అయ్యేసరికి ఎన్ని రోజులు అవుతుంది అంటావు? 3 నెలలు. మొత్తం పంట ఎన్నెళ్ళు ఉంటుంది వరి పంట? 5 నెలలు అవుతుంది. 5 నెలల పంట? ఇది 5 నెలల పంట అయితే మొత్తం మీద 5 నెలల పంట. ఇప్పుడు ఒక నెల 15 రోజులు అయిపోతుంది కలుపు తీశారు. మొత్తం మీద నెక్స్ట్ వచ్చేసి ఒక 5 నెలల పంట లోపల నెక్స్ట్ ఇంకేం ఖర్చులు ఉంటాయి? అదే అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏంది, రెగ్యులర్గా నీళ్లు పెట్టుకుంటా ఉండాలి అంతేనా? ఏమైనా మసాలా చల్లాలి, మళ్ళీ రోగాలు ఏమైనా వస్తుంటాయా మరి దీనికి? మందు కొట్టాల్సి వస్తుందా? అసలు మొత్తం మీద కొద్దిగా కష్టంతో కూడుకున్నది వ్యవసాయం ఈ వరి పంట అంటే అంతే కదా కష్టం. సార్ దీనికన్నా చాలా మంది అంటారు తీగ జాతి పంటలు, ఇది ఏమంటారు కూరగాయలు పంటలు పెట్టుకుంటే జర ఎంతో కొంత లాభం ఉంటుంది అని. అదే నిజమా? సరే మరి నెక్స్ట్ టైము ఈ యొక్క వరి పంట గురించి మోత్యనాయక్ గారి ద్వారా తెలుసుకున్నాము. అతను వ్యవసాయం అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ ఇది చిన్న చిన్న కమతాల ద్వారా పెట్టుకోవడం జరిగింది. అంటే చిన్న మడ్లు యాక్చువల్లీ ఇంకా ఇండ్ల మధ్యలో చిన్నవి ఉండే రైతు చెప్పాడు ఇంతకుముందు, ఇవి కట్ చేసి ఒకటిగా చేశారు. 4 కమతాలుగా ఉండేది. అయితే టోటల్గా నిజానికి పెద్దగా ఒకటే కమతం ఉంటే, ఒక ఎకరా అన్నది ఒకటిగా ఉంటే అప్పుడు పంట తీసుకోవడానికి కానీ ట్రాక్టర్ దున్నడానికి కానీ వెసులుబాటుగా ఉంటుంది అని చెప్పేసి ఇంతకుముందు నాతోటి మాట్లాడినప్పుడు రైతు అన్నాడు, సరే ఏదైనా టైం టు టైం ఒక వాటర్ ఎక్కువ ఉండి, వాటర్ మంచిగా ఉండి, సరైన పోషకం అంటే పేడ లాంటిది ఇది ఎరువులు వేసేస్తే వచ్చేస్తుండి, దానికి కూడా వాటర్ అయితే ఉండాలి ఈ వరికి. సరే ఈ వరితో పాటు మరి కూరగాయ పంటలు కూడా అనుబంధ పంట ఒకటి, అది కూడా ఉంటే కొద్ది అండ్ల కొన్ని డబ్బులు వస్తాయి, అప్పుడు ముందుకు వెళ్ళిపోవచ్చు అని మన రైతు చెప్పడం జరిగింది. అందువల్ల నమస్తే సార్.